హాయ్ అండి, నేను మీ వైరెడ్డిని. మీకోసం మరి కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. చూసి ఆనందించండి. ఇప్పుడు రాబోతున్న వీడియో ఇది మారాల డ్యామ్. ఇది అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం మారాల అనే ఊర్లో ఉంది. ఇక్కడికి నేను, మా చెల్లెలు, మా తమ్ముడు, మా పిల్లలు అంతా వచ్చామండి. బాగుంది ప్లేస్ ఇది. ఇది వచ్చేసి దాదాపు చాలా పెద్దది. ఈ రిజర్వాయర్తో దాదాపుగా 3 to 4 విలేజెస్కి పంటలు పండించుకోవడానికి వాటర్ వస్తుంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఈ అమ్మాయి పేరు స్వీటీ. ఈ అమ్మాయి మా మామకూతురు, కడప నుంచి వచ్చింది. ఆ అమ్మాయి చెరువులోకి రాళ్ళు వేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసింది. మేము ఇటుపక్క ఫొటోస్ తీసుకున్నాం, నేను, మా చెల్లెలు, మా తమ్ముడు అంతా ఫొటోస్ తీసుకుంటే ఈ అమ్మాయి ఒకటే సపరేట్గా వెళ్ళి రాళ్ళు వేస్తూ ఉంది. అక్కడ రాళ్ళు వేసే అబ్బాయి వచ్చేసి సన్నీ. ఆ అబ్బాయిది మారాలే, మా పిన్ని కొడుకు అబ్బాయి. ఈ అబ్బాయి పేరు బన్నీ. ఇతను స్వీటీ వాళ్ళ అన్న. ఇతను కూడా కడప నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి వీళ్ళంతా రాళ్ళు వేస్తున్నారు. అసలు ఎంత ఎత్తులో వేస్తున్నారో మీరు ఒకసారి చూడండి. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో వాళ్ళు. మీరు చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి పేరు భార్గవి. ఈ అమ్మాయి మా చెల్లెలు. ఇంతకుముందు మా ఛానల్కి ఎంత అమ్మాయి వాయిస్ రికార్డు ఇచ్చింది. మా తమ్ముడు చెప్తున్నాడు అటుపక్క వెళ్దాం పండి, అక్కడ చేపలు ఉన్నాయి చూద్దామని. అందుకే మేము అక్కడ వెళ్ళి ట్రై చేసామండి చూసే. కానీ ఇక్కడ మా బైక్స్ని వాటర్లోకి దింపి మేము బైక్స్ క్లీన్ చేసుకున్నాము. అలాగే ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకుంటూ బాగా ఎంజాయ్ చేసామండి. అది ఎలా ఉందంటే చాలా సూపర్గా ఉండింది. ఇప్పుడు మేము డ్యామ్లో కొంచెం ముందర పక్క వెళ్తున్నాం వేరే చోటికి. అక్కడ కొంతమంది చేపలు పడుతున్నారండి, వాటిని మీకు చూపిద్దామని మేము ముందరికి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూడొచ్చండి, అక్కడ చేపలు ఉన్నాయి. మా తమ్ముడు సన్నీ తీసాడు వాటిని. మీకోసం చూపిస్తాడు చూడండి. ఒక 7-8 చేపలు ఏం పట్టారు, చిన్నవి, మీడియం సైజ్వి. అవి భలే ఉన్నాయండి, మీరు ఒకసారి చూడండి వాటిని.
అబ్బాయి చెప్తున్నాడు చూడండి, ఇవి మా ఊరు చేపలు అని చెప్తున్నాడు. అక్కడ నుండి మేము రిటర్న్ మళ్ళా వెళ్ళిపోయి మా బైకుల దగ్గరికి వెళ్ళామండి. అక్కడ మా బైకులను మేము వాటర్తో వాష్ చేసాం నీట్గా. అక్కడ చూడొచ్చు ఆ అబ్బాయి చిన్నపిల్లడు బన్నీ వాటిని అదొక కాంపిటీషన్ మీద ఫీల్ అయిపోయి వాటర్తో ఫాస్ట్గా వేస్తున్నాడు. అక్కడ మేము చాలా గ్రూప్ ఫొటోస్ తీసుకున్నామండి, ఒక్కొక్కరు రకరకాలుగా ఫొటోస్ తీసుకున్నాము, అవన్నీ మీకు షేర్ చేస్తున్నాం చూడండి. ఇంకా అంతేనండి, మేము ఫొటోస్ అవన్నీ తీసుకొని మా బైక్స్ ఇంకొకసారి నీట్గా కడుక్కొని మా ప్లేస్ మా ఇంటికి వెళ్ళిపోయాము, మారాల్లోని మా పిన్ని వాళ్ళ ఇంటికి.